నుంచి బాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్న స్టార్స్ అక్కడ స్పెషల్గా పిఆర్ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నార్త్ మీడియాలో రెగ్యులర్గా కనిపించాలంటే సరైన పిఆర్ ఉంటేనే సాధ్యమని ఫీల్ అవుతారు. హీరోయిన్ల విషయంలో అయితే ఈ కల్చర్ మరీ ఎక్కువగా కనిపిస్తోంది. కానీ కొంతమంది బ్యూటీస్ మాత్రం మాకి పిఆర్ పబ్లిసిటీ అవసరం లేదని తెగేసి చెప్తున్నారు. సినిమా రంగంలో టాలెంట్తో పాటు సెల్ఫ్ ప్రమోషన్ కూడా చాలా అవసరం. అందుకే టాప్ స్టార్స్ కూడా సొంత పిఆర్ టీమ్ని మెయింటైన్ చేస్తుంటారు. తమ ప్రతి మూవ్ని ఫ్యాన్స్కి రీచ్ అయ్యేలా స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తారు. సౌత్ నుంచి నార్త్ ఎంట్రీ ఇచ్చిన హీరోలు హీరోయిన్లు అందరూ ఇదే ఫార్ములా ఫాలో అవుతారు. ప్రజెంట్ బాలీవుడ్లో వరుస ప్రాజెక్టులు చేస్తున్న సాయి పల్లవి మాత్రం తనకు పిఆర్ కల్చర్ మీద నమ్మకం లేదంటున్నారు. గతంలో పిఆర్ని పెట్టుకోవాలని సన్నిహితులు సలహా ఇచ్చారని, కానీ తాను నో చెప్పానని అన్నారు. పిఆర్ పబ్లిసిటీ వల్ల అవకాశాలొస్తాయన్న నమ్మకం తనకు లేదన్న రౌడీ బేబీ ఆడియన్స్ రెగ్యులర్గా న్యూస్లో చూస్తూ ఉంటే వాళ్లకు బోర్ కొట్టేస్తానని సెటైర్ కూడా వేశారు. సాయి పల్లవి మాత్రమే కాదు, గతంలో ప్రియమణి కూడా ఇలాంటి కమెంట్సే చేశారు. నార్త్లో వరుస సినిమాలు చేసినా మీడియాలో ప్రియమణి పెద్దగా కనిపించరు. ఈ విషయం ఆమెనే స్వయంగా అడిగితే పాప్ రాజేష్కి తాను డబ్బులివ్వనని, అందుకే తాను ఎప్పుడూ ట్రెండింగ్లో ఉండనని అసలు సీక్రెట్ బయటపెట్టారు. మరి నిజంగానే కెరియర్ మీద పిఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా? ఉంటే ఏ స్థాయిలో ఉంటుంది? ఈ విషయంలో ఎవరి ఆలోచన వారిదే.